మావోయిస్టుల్ని చూసిన వెంటనే ఇదే తనకు ఆఖరి రోజని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు నిర్ధారణకు వచ్చేసారా? పులి నోట్లో పెట్టానంటూ అనుకున్నారా? సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న చోటే ఇంత దారుణం జరుగుతుందని ఊహించకపోవడమే ముప్పు తెచ్చిందా? మావోల ప్రజాకోర్టు ఎలా సాగింది? ఎమ్మెల్యే అనుచరుల్ని దేనికి సంబంధించి ప్రజాకోర్టులో మావోలు ప్రశ్నించారు? ఇలాంటి వివరాలపై కిడారి డ్రైవర్ ప్రత్యక్ష సాక్షి రవితమ శేఖర్ విశాఖ ప్రతినిధి రవిచంద్ర ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మావోయిస్టుల దాడిలో మరణించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు డ్రైవర్గా వ్యవహరించిన రవి ప్రస్తుతం అంటూ ఉన్నాడు. ఇన్సిడెంట్ జరిగిన దగ్గర డుమ్రిగూడ మండల కేంద్రానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది, ఎవరెవరు వచ్చారనేది అతనికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇతను ప్రస్తుతానికి ఐ విట్నెస్గా ఉన్నాడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. రవి, మీరు 8 గంటలకి అరకులో బయలుదేరారు, డుమ్రిగూడ వెళ్ళేసరికి ఏ సమయం అయింది? అరకులో 11:20 అలా బయలుదేరాం సార్. అక్కడ వెళ్ళేసరికి 12 ఆ మధ్యలో ఉంది. 12 అవుతుంటే మేము వెళ్ళిపోయాము. డుమ్రిగూడలో వాటర్ బాటిల్స్ కొన్నాము, అలాగే వెళ్ళిపోతున్నాము. మాకేం తెలియదు. వెళ్తున్న సమయానికి బండి వెళ్తుంది, చుట్టుముట్టేశారు సార్. మాకు చుట్టుముట్టేసి అందరు దిగండి అన్నారు. సార్ ఏమో దిగిపోయారు. దిగిపోయి చేతులు ఎత్తేసారు. ఎత్తిన తర్వాత ఇంక మేము, మీరు దిగిపోండి లేకపోతే మీకు కూడా కాల్ చేస్తామన్నారు. దిగిపోయి మేము ఉండిపోయాం సార్. అలా నిలబడి మీరు ఎక్కడైనా వెళ్తే మీకు కాల్స్తామని మేము మాకు చుట్టుముట్టారు. ముట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడ ఉండిపోయాం. అంటే మీకు వాహనాన్ని చుట్టుముట్టాడు. మనకి ఎంతమంది ఉన్నారు? అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారంట. ఉన్నారు ఎంతవరకు నుంచి వాళ్ళు? ఆడవాళ్ళు ఉన్నారు సార్, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కానీ ఇంతమంది అంతమంది అని మేము ఆ సమయంలో లెక్క పెట్టుకోలేకపోయాము. అది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు చుట్టుముట్టేశారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు నీతో ఏమని చెప్పారు లాస్ట్లో? లక్షల్సీలు చచ్చిపోయామరా మనం ఇంకా ఇరు అని దిగేశారు. ఇంకా అదే ఆఖరి మాట. ఇంకా మనం చచ్చిపోయాము, లక్షల్సీకి దొరికిపోయాము అని కార్ దిగేశారు. అదే ఆఖరి మాట. అంటే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో మీరు సార్ని వాళ్ళు అటాక్ చేసిన సమయంలో ఎంతసేపు మాట్లాడి ఉంటారు సార్తో? వాళ్ళు ఏమేమి మాట్లాడారో మీరు ఏమైనా గమనించారా? మేము మా దగ్గర ఏం మాట్లాడలేదు సార్. అంటే వెళ్ళిపోయారు, సార్ని పక్కన తీసుకెళ్ళిపోయారు. మాకైతే ఏం అడగలేదు. కోరి గురించి మాట్లాడారు. అంటే తెలియదు మాకు అన్నాము. మళ్ళీ పార్టీ మారినప్పుడు మీకేమైనా డబ్బులు ఇచ్చారా అంటే, డబ్బులు ఎన్ని కోట్లు ఇచ్చారు మీకు తెలుసా అన్న. అంటే సార్ని చంపిన దగ్గరికి, మీరు మీ వాహనాన్ని ఆపిన దగ్గరికి మధ్యలో ఎంత దూరం ఉంటుంది? తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది సార్తో పాటు ఉన్నారు? సార్తో ఎవరు లేరు. సోమ గారు సారు ఉన్నారు. ఇద్దరికి 5 6 ఉంటారు. తీసుకెళ్ళి వెనకాల చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకు ఇక్కడ మీరు రాకుండా, మీరు కదలకండి, మీకు కదిలితే కాల్ చేస్తామని మాకు భయపెట్టారు. మేము అక్కడ ఉండిపోయాం సార్. వాళ్ళకి సుమారు అంటే ఇక్కడ నుంచి అంటే సార్ వాళ్ళ ఇల్లు ఉంది కదండి, ఇంత దూరం ఉంటుంది, దగ్గరే 10 అడుగులు కూడా ఉంటుంది, 10 అడుగులు ఉంటుంది దగ్గరే. అప్పుడేమో సౌండ్ వినిపించింది. ఫస్ట్ సోమగారిని కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత సౌండ్ వినిపిస్తే ఏమమ్మా చంపేస్తారా అని అడిగాం. చంపేస్తారా బాబు అని లేడీస్ చెప్పారు. చెప్పిన తర్వాత సార్ ఏమో అరుపులు వినిపించింది, అన్నా మాకు చంపకండి అన్నా, చంపకండి అన్నా అంటేనేమో సార్ని కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత అమ్మ అని పడిపోయారు. ఇంకా ఆ సౌండ్ విన్నాం. విన్న తర్వాత వెళ్ళి చూడవచ్చా అంటే, చూడకూడదు, మీరు కదలకండి మీరని వాళ్ళు వెళ్ళిపోయేంతవరకు మాకు కదలనివ్వలేదు, అలా నిలబెట్టి ఉంచేశారు. అంతే సార్. అంటే వాస్తవంగా మీరు ఏ ఊరు వెళ్దామని బయలుదేరారు? ఎంత దూరం మీరు ప్రయాణించిన తర్వాత మావోయిస్టులు మీకు ఎదురుపడ్డారు? అంటే మేము ఇక్కడ నుంచి డుమ్రిగూడ వెళ్ళాం సార్. డుమ్రిగూడ నుంచి మినిమం 10 కిలోమీటర్ ఉంటుంది, లేదా 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంతే, ఇంకే ఊరంటే అది మర్చిపోయాను సార్. ఆ ఊరికి ప్రోగ్రామ్, గ్రామ దర్శన్ ఉంది కదా, గ్రామ దర్శన్ గురించి వెళ్తున్నాము. అంటే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఒకే కారులో ఉన్నారా లేకపోతే సెపరేట్ కారులో వస్తున్నారా? అయితే ఇద్దరిలో ముందు ఎవరిని అటాక్ చేశారు వాళ్ళు? అంటే మా కారు ముందుంది సార్, ఎమ్మెల్యే గారిది. ఎక్స్ఎమ్మెల్యే గారిది వెనకాల ఉంది. అంటే 2 బండ్లు కలిసి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత 2 బండ్లకు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేస్తే ఎక్స్ఎమ్మెల్యే గారు కారు తిప్పుతుంటే తిప్పకండి, వెళ్తే కాల్ చేస్తామంటే డ్రైవర్ తిప్పలేదు, అలా మధ్యలో ఆపేశారు.
మేమైతే ఏం తిప్పలేదు సార్, ఆపండి అంటే సార్ ఆపమంటే నేను ఆపేసాను. అలాగా ఆపేస్తే సార్ దిగేసి చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తిన తర్వాత మీరు కూడా దిగేయండి అన్నారు. గన్మెన్స్కి ముందు పిలవండి అన్నారు. గన్మెన్స్ పిలిచి వెపన్ హ్యాండ్ ఓవర్ చేసేయండి, లేకపోతే ఫైర్ చేస్తామంటే గన్మెన్స్ వెపన్స్ హ్యాండ్ ఓవర్ చేసేసారు. మొత్తం మీరు సంఘటనా స్థలం నుంచి డుమ్రిగూడ రావడానికి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి ఎంత సమయం పట్టింది అంటే అరగంట పట్టింది సార్. అక్కడ ఎవరు లేరు, అరగంట సమయానికి వచ్చి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కూడా ఎవరు రాలేదు. మేము ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వీళ్ళు మన వాళ్ళు వస్తే బాడీ తీసుకెళ్ళిపోదామంటే మా కారులోనే తీసుకొచ్చాము సార్. సరే, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, ఎంతమంది అంటే సార్ని కాల్చింది కానీ లేకపోతే ఇతరత్ర ఏమన్నా మీకు ఏమైనా గుర్తుందా? అట్లా వాళ్ళు ఏమన్నా చెప్పారా మేము చంపుతున్నాము, ఎందుకు అర్థం చంపుతున్నాము అనేది ఏమన్నా? అంటే అలాంటిది ఏం చెప్పలేదు సార్. ఎందుకు గురించి చంపుతున్నాము ఏంటి అని ఏం చెప్పలేదు. చంపేసి వెళ్ళిపోయారు అంతే. అంటే మొత్తం ఎక్కువ మంది మహిళా మావోయిస్టులే ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, వాళ్ళంతా దాడి చేశారని చెప్తా ఉన్నారు, అది నిజమేనా? నిజమే సార్, మహిళలు ఎక్కువ ఉన్నారు సార్. 30-40 మంది ఉంటారు సార్, మగవాళ్ళు, లేడీస్, జెంట్స్. అందులో ఎంతమంది అని మేము లెక్క పెట్టలేదు సార్. మా కంగారులో మేము అలా ఉండిపోయాము ఇంకా. కానీ కనిపించడం అయితే లేడీస్ ఎక్కువ కనిపించారు సార్. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమైనా ప్రజాకోర్టు లాంటిది ఏమైనా ఆర్గనైజ్ చేశారా? అంటే సార్ని దించినప్పుడు కానీ లేకపోతే మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ కొంతమంది ఏమైనా స్థానికులను గ్రామస్తులు పిలవటం కానీ ఒక ప్రజాకోర్టు లాంటిది పెట్టి ఈ కారణం చేత ఎమ్మెల్యేని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ చంపాల్సి వస్తుందనే విషయాన్ని వాళ్ళని చెప్పారా? అంటే వాళ్ళు ఏమన్నారంటే సార్, అక్కడ వచ్చిన ఆటోలు, జీపులు, బైకులు వాళ్ళని ఆపేసి ఒక 5 నిమిషాలు మాట్లాడి ఉంటారు సార్. ఏమని చెప్పారు అంటే వీళ్ళు రాజకీయ నుంచి ఇలాగ మీ డబ్బులు దోచేస్తున్నారు ఏదో చెప్పారు. సరిగా వినలేదు మేము. అంటే అలా మాట్లాడిన తర్వాత సార్ వాళ్ళని వేరే వాళ్ళు చంపేశారు. ఇక్కడ మాట్లాడుతున్నారు, మాకు ముట్టడి చేసి ఉన్నారు, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు సార్ వాళ్ళకి అట్టు చంపేశారు సార్. రైట్, ఇది ఐ విట్నెస్గా ఉన్న రవి చెప్తున్న సమాచారం. మొత్తంగా 3-4 బృందాలుగా మావోయిస్టులు విడిపోయి చేశారు. అందులో ఎక్కువ మహిళలు ఉన్నారు. మహిళలే ఈ వాహనాలను చుట్టుముట్టడం కానీ వాహనాలను ఆపమని డిమాండ్ చేసింది కూడా మహిళలే. ఆపకపోతే చంపుతామని హెచ్చరించింది కూడా వాళ్ళే అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపరేషన్లో ఎక్కువ మంది మహిళలను వినియోగించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇన్సిడెంట్ జరిగిన సమయంలో దాదాపుగా ఏదైతే మైనింగ్ కానీ లేకపోతే ఇతరత్ర రాజకీయ అంశాలను మావోయిస్టులు ప్రస్తావించారనేది ఐ విట్నెస్ చెప్తున్నమాట. దీనికి సంబంధించిన ఒకవైపు పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐ విట్నెస్ చెప్తున్న మాటలు మాత్రం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఖచ్చితంగా చాలా దగ్గరలో ఇన్సిడెంట్ జరిగింది. డుమ్రిగూడ మండల కేంద్రానికి దాదాపుగా 2-2.5 కిలోమీటర్ల దూరంలోనే ఇన్సిడెంట్ జరగటం, ఇద్దరు ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రాణాలను కోల్పోయిన పరిస్థితుల్లో దాదాపుగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం బలంగా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక 2 గిరిజన నాయకుల ప్రాణాలను అయితే కోల్పోవలసి వచ్చింది. కెమెరామెన్